కాంగోలోని కిన్షాసాలో దారుణం. కిన్షాసాలోని సెంట్రల్ మకాలా జైల్లో కాల్పుల కలకలం. జైలును బద్దలు కొట్టేందుకు ఖైదీల యత్నం. కాల్పులు జరిపిన పోలీసులు, 129 మంది మృతి. ఫైరింగ్ వల్ల మకాలా జైల్లో తొక్కిసలాట. తొక్కిసలాట ముసుగులో మహిళలపై అత్యాచారం కూడా. జైలు సామర్థ్యం 1500, ఖైదీల సంఖ్య 12000. కాంగో రాజధాని కిన్షాసాలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 129 మంది మరణించారు. అసలు ఈ దారుణం జరిగిన ప్రదేశం ఏంటి, ఈ ఘోరం జరగటానికి ప్రధాన కారణాలేంటి, దీని వెనుక ఏదైనా కుట్రకోణం దాగి ఉందా, ఇంత పెద్ద ఎత్తున ప్రాణ నష్టం ఎందుకు జరిగింది, ఈ ఉదంతం గురించి విన్న ప్రతి ఒక్కరి మదిలో ఇవే ప్రశ్నలు మెదులుతున్నాయి. అసలు ఇంతకీ ఏం జరిగిందంటే, కాంగో రాజధాని కిన్షాసాలో ఒక జైలు ఉంది. ఆ జైలు కాంగో రాజధానిలో ఉన్న ప్రధాన కారాగారం. ఉన్నట్టుండి ఆ జైల్లో ఉన్న ఖైదీలు ఆ జైలు గోడల్ని బద్దలు కొట్టడానికి ప్రయత్నం చేశారు. మరి ఖైదీలు తప్పించుకునే ప్రయత్నం చేస్తే పోలీసులు చేతులు ముడుచుకుని చూస్తూ ఊరుకుంటారా? ఊరుకోరు కదా. ఖైదీలు తప్పించుకోకుండా ఉండేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో అన్ని చర్యలు తీసుకున్నారు, కానీ ఫలితం లేకపోవడంతో కాల్పులకు తెరలేపారు. ఈ సందర్భంగా జరిగిన కాల్పులు తొక్కిసలాటలో ఏకంగా 129 మంది మరణించినట్టుగా మంగళవారం నాడు అక్కడ అధికారులు తెలియజేశారు. అలాగే మృతుల సంఖ్య ఇంకా ఎక్కువగా ఉండొచ్చని మానవ హక్కుల కార్యకర్తలు చెబుతున్నారు. ఈ విషయంలో వారు ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ విషయం మీద ఇంటీరియర్ మంత్రి జాక్విమీన్ షబానీ రెస్పాండ్ అయ్యారు. రాజధాని కిన్షాసాలో మకాలా కేంద్ర కారాగారంలో సోమవారం తెల్లవారు సమన కొందరు ఖైదీలు జైలును బద్దలు కొట్టడానికి ప్రయత్నించారని, వారి ప్రయత్నాలను అడ్డుకునేందుకు హెచ్చరికగా గార్డులు కాల్పులు జరిపారని చెప్పారు. కాగా ఆ కాల్పుల్లోనే 24 మంది ఖైదీలు మరణించారని పేర్కొన్నారు. అయితే ఖైదీలు తప్పించుకునే ప్రయత్నం కావచ్చు, కాల్పుల ప్రక్రియలో కావచ్చు, తొక్కిసలాట వల్ల కావచ్చు, మొత్తం మీద 129 మంది మరణించారు. ఇక ఈ ఉదంతంలో 59 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారందరినీ వివిధ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నట్టుగా చెప్పారు. ఇక ఈ మొత్తం ఎపిసోడ్లో జైలు కూడా కొంత డ్యామేజ్ అయింది. జైల్లో కొంత భాగం ఫైర్ అటాక్ అయిందని పేర్కొన్నారు. మరికొందరు దుర్మార్గులు మహిళలపై అత్యాచారానికి కూడా ఒడిగట్టారు. కానీ మంత్రి మాత్రం ఈ అత్యాచార విషయాల గురించి అస్సలు ప్రస్తావించలేదు. అంతేకాదు, మరణించిన 129 మందిలో మొత్తం ఖైదీలా ఉన్నారా లేదంటే ఇతర వ్యక్తులు కూడా ఉన్నారా అనేది తెలియాల్సింది. అన్నిటికన్నా విచిత్రమైన, ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే, కేవలం 1500 మంది సామర్థ్యం ఉన్న ఈ జైల్లో ఇప్పుడు 12000 మంది ఖైదీలు ఉన్నారట. సాధారణ ఖైదీలతో పాటు రిమాండ్ ఖైదీలను కూడా ఇదే మకాలా జైల్లో ఉంచినట్టుగా తెలుస్తోంది. ఈ విషయం కూడా అమ్నెస్టీ అనే మానవ హక్కుల సంస్థ ఇటీవల విడుదల చేసిన ఒక నివేదిక ద్వారా వెల్లడైంది. మరొక దారుణమైన, ఘోరమైన అంశం కూడా ఉంది. ఇంతమంది ఖైదీలు ఈ జైల్లో ఉండటం వల్ల చాలా సందర్భాల్లో ఆకలి చావులు కూడా సంభవించాయట. కానీ అలాంటి వార్తలను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు అనే వాదన కూడా ఉంది.